ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది మన మోహన్ బాబు గారి గాయత్రి సినిమా. అండ్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద ఆడియో ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక డైలాగ్ చాలా చాలా ఫేమస్ అయిందండి. రామాయణంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, భారతంలో కొన్ని వందల మధ్య యుద్ధం జరిగింది, వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఉంటే బాగుండేది, వాళ్లే చనిపోయేవారు, కానీ ఈ యుద్ధాల వల్ల కొన్ని లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు చేసింది రైట్ అయితే నేను చేసింది రైటే, వాళ్ళు చేసింది తప్పైతే నేను చేసింది తప్పే అంటూ చాలా ఖచ్చితంగా డైలాగ్ చెప్తారు మన మోహన్ బాబు గారు. సో ఈ డైలాగ్ విన్న తర్వాత గాయత్రి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు మరింత పెరిగాయని చెప్పచ్చు. అండ్ ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉండబోతోంది ఈ సినిమాలో మనం ఊహించుకోవచ్చు. సో మనందరికీ ఎంతో నచ్చినటువంటి గాయత్రి టీజర్ని మరొక్కసారి మనందరం కలిసి చూద్దాము. రెడీయా? హియర్ వి హావ్ ద టీజర్ ప్లీజ్. టి సుబ్రహ్మరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్. మోహన్ బాబు 42 సంవత్సరాల నుంచి దాదాపు 560 సినిమాల్లో నటించడం, ఒక ఎత్తు అయితే ఒక పాత్రకు ఒక పాత్రకు సంబంధం లేదు, చూసాము ఇప్పుడే. మోహన్ బాబు స్టైల్లో విలన్గా ఉంటే హీరోయిన్ని గడగడలాడించాడు, విలన్ నుంచి హీరో అయ్యి వందల చిత్రాల్లో హీరోగా నటించినటువంటి ఒకే ఒక నటుడు భారతదేశంలో మోహన్ బాబు ఇంకెవరు లేరు. అంటే విలన్ అంటే విలన్ను స్ట్రాంగ్ విలన్ అయితేనే హీరో రాణిస్తాడు. కొన్ని చిత్రాల్లో విలన్గా నటించినా కామెడీ క్రియేట్ చేసినా ఆ సినిమాలకు హిట్ ఎవరయ్యాయంటే మోహన్ బాబు. అందుచేత నాకెంతో ఆత్మీయుడు ఆయనలో. అన్ని ఒక రకవైపు వైవిధ్యం ఉండే నటన ఉంటే, మరొక వైపు పరిపూర్ణం ఉంటే మానవత్వం ఉంటే, మరొక వైపు ఫినామినల్ ఆర్గనైజర్ అయితే సినీ నిర్మాతగా 64 సినిమాలు నిర్మించడం మాటలు కాదు. 64 సినిమాలు నిర్మించడం, వందల చిత్రాల్లో హీరోగా యాక్ట్ చేయడం, ఏ పాత్రైనా దాంట్లో లీనమైపోవడం. ఈరోజు చూడండి గాయత్రి, ఇందాక మన రఘురాజు చెప్పినట్టుగా గాయత్రి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ సినిమా కాబోతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా హిట్ అవుతుంది, బడా హిట్. తమన్ గారు మిస్ డైరెక్షన్ చేశారు, అండ్ ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని మనందరం ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాము. సో లేట్ చేయకుండా మ్యూజిక్ లాంచ్ చేసేసుకుందాము. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గాయత్రి, మరొక సాంగ్ ఫ్రమ్ ద మూవీ గాయత్రి. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన సాంగ్, చాలామందికి నచ్చిన సాంగ్, శంకర్ మహదేవన్ గారు పాడిన పాట. సో ఆ పాట ముందు ఏవి చూసేద్దాము. ఏవి ప్లీజ్. ఎస్, సూపర్ సాంగ్ వినేసాము. అండ్ ఈ సాంగ్ గురించి మాట్లాడడానికి ఐ ఇన్వైట్ నిర్మాతగా, నటిగా, యాంకర్గా, వాట్ నాట్, పాత్ర ఏదైనా కూడా డేరింగ్గా దూసుకుపోయే డైనమిక్ లేడీ మోహన్ బాబు గారి తనయ్య అండ్ మై డియర్ ఫ్రెండ్ లక్ష్మి మంచు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. వాట్ అ ట్రైలర్! మీకు నచ్చిందా ట్రైలర్? అంతే నచ్చిందా? అది నాకు చూసినప్పుడల్లా మై గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి నాకు విత్ దట్ ట్రైలర్. నాన్నగారు చేసిన డిఫరెంట్ వేరియేషన్స్ కానీ ఆ లుక్స్ కానీ, జస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్న. And I want to wish the entire team, I know Vishnu, you worked super hard for this film, but you worked super hard on every film. And nee film e kaadu nu daddy ni kuda enta pool lo pettukoni chusukunnava naaku telusu. You are, if I ever had a son, I want a son like you. You are just a truly a wonderful Manoj and Nakanna, you are the real son who really is holding his torch, not holding his hand by the side, by the back, by the front, everywhere you're there for him. And the entire team, all the very best. Jai Hind. Next song, Taman gari sangeet darshakatvamlo maroka paata chuseddamu. AV please. Audio lo next song AV chuseddamu. AV please. Ee paata chuseka theater lo response ela untundo chinna example chupicharu sir akkada mee fan play avutunnanta seepu dance chestune unnaru aina. Darlings, I love you. Charal and Jus Andrani.
చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఇంతమంది మాట్లాడేసరికి నాకేం మిగలలేదు మాట్లాడేదానికి. సో సింపుల్గా చెప్పాలంటే గాయత్రి సినిమా వాజ్ లక్కీ టు వాచ్ ఫ్యూ సాంగ్స్ అండ్ ఫైట్స్. నేను ఒకటి చెప్తాను, ఇప్పటివరకు నేను నేను ఎన్నో ఫైట్లు చేస్తాను అనుకుంటాను కానీ నాన్నగారు ఫైట్స్ చేశారు, అలాగే నన్ను అన్నని మా జనరేషన్ అలా తుడిసి పక్కన పడేశారు మమ్మల్ని. సో ఐమ్ రియలీ గాట్ ఇన్స్పైర్డ్ ఇంకా లైక్ అంత డెడికేషన్ ఇది బికాస్ మీరు చూస్తారు నేను ఎస్పెషలీ ఫైట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ నాకు ఫోకస్ ఉంటుంది కాబట్టి ఆ ఫైట్స్ చూడంగానే ఐ వాజ్ రియలీ షాక్డ్, వావ్ ఓకే మనం ఇంకా ఎంతో చేయాలి పిల్లనా డాష్లో మనం అని చెప్పి క్లారిటీ వచ్చింది అనమాట చూసి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్, ఇందాక నుంచి అన్ని పాటలు మనం వింటూ ఉన్నాము. ఎప్పుడు కూడా ఏదైతే ఎక్కువ బాగుంటుందో ఎక్కువ అందరికి నచ్చుతుందో దాన్ని తొందరగా చూపించరు, దాచిపెడతారు, అంటే లాస్ట్లో ఊరించి ఊరించి చూపిస్తారనమాట. సో అలాంటి ఒక పాట ఇప్పుడు మనం చూడబోతున్నాము. మీ ఇన్వైట్ గార్జియస్ శ్రేయా అండ్ విష్ణు ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. This movie is very close to my heart. I'll try a little bit in between, but I have to speak what I feel. I met Mohan Babu Garu a long time back, and then I heard him once talk about his life, and I was just blown away. So dedicated, so hardworking, so full of life. He's an inspiration. Just to know him, just to meet him, he's an inspiration. I'm extremely happy, lucky, and blessed to be part of this film. Thank you for all the love, and please go watch it in the theaters. And thank you. Andarki namaskaram. Enni janmalu teesina mi andaru runam teerchukolen. Thank you. Ma akka annaru. మా నా గురించి, అక్క నీ అంత బాగా మాట్లాడలేను, నీ అంత కష్టపడలేను నేను, నీ హార్డ్ వర్క్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. మనోజ్ గురించి, మనోజ్ అంత కలరు లేను నేను, వాడంత టాలెంటు లేదు నాకు. సో ఐఎమ్ ట్రయింగ్, కష్టపడుతున్నాను, వాళ్ళిద్దరిలాగా కష్టపడాలనుకుంటున్నాను. నేను ఈ సినిమా ఫస్ట్ నాకు నరేషన్ డైమండ్ రత్నబాబు గారు ఇచ్చినప్పుడు నేను చెప్పాను చాలా బాగుంది, ఆ పాత్ర నేను చేస్తానన్న. సో వన్స్ డైరెక్టర్ మదన్ గారు, డైమండ్ రత్నబాబు గారు అక్కడ కూర్చొని ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు వాళ్ళు నన్ను అనుకోలేదు ఫస్ట్, వాళ్ళ దృష్టిలో ఇంకెవరో ఉన్నారు. నేను చెప్పాను లేదు ఆ క్యారెక్టర్ నేను వేస్తాను, వాళ్ళు వాళ్ళు కాదు అనలేరు, అవును అనలేరు, ఎందుకంటే డిసిషన్ నాన్నగారి దగ్గర ఉంది. ప్లస్ ఇప్పుడు ఒక నటుడుగా నేను ఆ క్యారెక్టర్ వేస్తాను, నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ చేస్తున్నానంటే వాళ్ళకే టెన్షనే కదా. కానీ ఫిబ్రవరి 9th దేవుడి ఆశీస్సులతో అన్నీ సక్రమంగా జరిగి 9th రిలీజ్ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జై మీడియా నరేంద్ర గారికి అండ్ సినిమాంగ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐల్ గివ్ ఇట్ ఓవర్ టు యూ లవ్లీ లేడీ. థ్యాంక్ యూ. Thank you so much, and request you to please you both stay back. Man theatrical trailer launch edam February 9th release avutundi definitely ga Vishnu gar cheppinattu, and now it's time to launch the big CD. So can we have all the guests to the center of the stage please? So still long way to go. Gauravaneelu Dr. Mohan Babu garu vedik mithi raavalsinga aahvanisthunnamu.
అందరి ఆర్టిస్టుల అభిమానులకి, నా మిత్రులకు, నా ఆత్మీయుడు ఆత్మబంధువు డి సుబ్బరామరెడ్డి గారికి, వరప్రసాద్ రెడ్డి గారికి, రామకృష్ణరాజు గారికి, మా బావ చాముండికి, మిగతా అందరికీ నా తోటి నటులకు నమస్కారం. అందరూ చెప్పారు సినిమాను గురించి, చాలా కష్టమైన వ్యాపారం సినిమా, మనం కష్టపడి తీసాం. సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎలా అంటారు, అంతా భగవంతుని లిఖితం. మాకు తెలిసిన ఫీల్డ్ ఇదొకటే, మాకు తెలిసిన వ్యాపారం ఇదొకటే. నటుడిగా పుట్టాం, నిర్మాతగా, నటుడుగా, ఇది తప్ప మాకు వ్యాపకాలు లేవు. భగవంతుని ఆశీస్సులతో ఎడ్యుకేషన్ స్టేయం. సినిమా ఎంత కష్టపడి తీసామో అందరూ చెప్పారు, కష్టపడ్డాం. అంతా భగవంతుని ఆశీస్సులు, విజయం మాత్రం. ఎలా తీసాం, అలా చేసాం, అలా పొడి చేస్తాం, ఎలా అంటాం, ఎలా అంటాం, ఏమీ కాదు. అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే, ఎంత సౌమ్యంగా ఉంటే, ఎంత పద్ధతిగా ఉంటే, అంత గొప్ప ఆశీర్వాదాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. విర్రవీగినప్పుడు అలా చూస్తూ ఉంటాడు, ఒక తొక్కు తొక్కుతాడు అలా. కాబట్టి దాదాపు 60 పైన చిత్రాలు తీసాం. ఎన్నో జయాలు, అపజయాలు. విజయం వచ్చినప్పుడు విర్రవీగలేదు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఒక సినిమా హిట్టు, 5 సినిమాలు హిట్ అయినా, ఒక సినిమా ఫ్లాప్ అయితే 5 సినిమాలు హిట్టు పోతుంది. అలాగా ఎంత కష్టమో నిర్మాత పని మీకు తెలియదు. నన్ను నటుడిగా పరిచయం చేసినటువంటి నా గురువు గారు దాసరి నారాయణరావు గారు, నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రుల అదృష్టం. ఎన్ని పాత్రలు నాకు ఇచ్చాడో మా గురువు గారు ఈ రోజున లేరు, అదొక లోటు. ఎంత గొప్ప దర్శకుడో సాయి జనరేషన్స్కు తెలియదు. ఆయన నేర్పించిన డైలాగే ఈ రోజున శభాష్ అని అనిపించుకుంటున్నాం. మహానటుడు ఎన్టీ రామారావు గారు తర్వాత డైలాగ్ చెప్పగలడు అని మోహన్ బాబుకు పేరు వచ్చిందంటే ద క్రేట్ గోస్ట్ దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు. అలాగే నాకు టెక్నీషియన్స్ అంటే బాగా ఇష్టం. ఎనతర టెక్నీషియన్ సర్వేష్ మురారి ఇస్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జాబ్. నా కెమెరా అంటే బాగా ఇష్టం. ఒక బాపు గారి చిత్రంలాగా అందంగా తీయగలిగిన సమర్థుడు కావాలి ఫోటోగ్రాఫర్. ఈ సినిమా చాలా గొప్పగా తీశాడు, చాలా అందంగా తీశాడు. డ్యూయల్ రోల్లో చేయడం అనేది చాలా కష్టం. అది కెమెరాతోనే, గ్రాఫిక్స్ అని అట్లాని ఇట్లని కాకుండా, ఒక అద్భుతంగా రెండు పాత్రలు ఎలా షేక్ హ్యాండ్ ఇస్తాయి, ఎలా కౌగులించుకుంటాయి, ఎలా ఫైట్ చేస్తాయి అనేది చేసి చూపించాడు డైరెక్టర్ ఫోటోగ్రాఫర్. అలాగే మన ఎడిటర్ ఎడిటర్ వర్మ రాలేదు, ఇస్ ఎ గుడ్ ఎడిటర్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఇక్కడే ఉన్నాడు, చిన్న ఇస్ ఎ గుడ్ ఆర్ట్ డైరెక్టర్. ముందు టెక్నీషియన్స్ గురించి చెప్పాలి, వాళ్ళే అసలు సిసలైన వాళ్ళు. అలాగే ఈ సినిమాకు ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు డైలాగులు రాశాడో డైమండ్ రతనబాబు. ఇస్ ఎ వండర్ఫుల్ డైలాగ్స్. ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఎ మాస్టర్. అలాగే నా పరిచూరి అగ్రజులు గోపాలకృష్ణ గారు. ఈ సినిమాకు సంబంధం లేకపోయినా అక్కడక్కడ వచ్చి దాదాపు 50 సార్లు వచ్చి ఉంటాడు. ఒక పైసా డబ్బులు కూడా ఇవ్వలేదు అతనికి. వచ్చి కొన్ని కొన్ని డైలాగులు, ద ఛాయిస్ ఈజ్ యువర్స్, ఇటువంటి డైలాగులు, కొన్ని కొన్ని డైలాగులు కూడా ఆయన రాశారు. నా అగ్రజులు పరిచూరి బ్రదర్స్ కూడా గోపాలకృష్ణ గారు, మర్చిపోలేను. అలాగే ఈ సినిమాకు నా ఆత్మీయులు, నా స్నేహితులు న్యూజెర్సీలో ఉంటారు, బండ్ల విజయ్, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. విజయ్ అండ్ సుబ్బు వాళ్ళు న్యూజెర్సీలో ఉంటారు. వీళ్ళందరి సహాయ సహకారాలు ఉండబట్టి లైట్ బాయ్స్ దగ్గర నుంచి, కాఫీ ఇచ్చే కురవాడ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరూ అయ్యగారికి విజయం వచ్చి చాలా సంవత్సరాలైంది.
తమన్ మ్యూజిక్ డైరెక్టర్. అతను ఇబ్బంది పెడతాడు కానీ మంచి మ్యూజిక్కి ఇచ్చాడు. మా సన్నెల్లా కూడా ఇక్కడే ఉన్నాడు ఆనంద్. బిడ్డల గురించి నేను చెప్పకూడదు, వాళ్ళు ఏం చేశారు ఏం చెప్పారని చెప్పారు, చాలా సంతోషం. అలాగే నన్ను బావాని ఎంతో ప్రేమగా నా వైఫే పిలుస్తుంటుంది ఇప్పుడు. ఈ మధ్య పిలవడం మానేసింది, ఎందుకంటే సక్సెస్ లేదు కదా, సక్సెస్ లేకపోతే ఎవరు పిలవరు. అలాగే సరే ఎంతో బావా, నువ్వు బావానావా అనే ఉంటా చెక్కాను. చెప్పింది ఈ తన గురించి నాకు అందరు కంప్లైంట్లే ప్రతిరోజు. నాక అంటే ప్రతిరోజు ప్రతి సినిమాలో ఎవరితో ఒకరితో గొడవ ఉంటూ ఉంటుంది నాకు. కానీ ఈ సినిమా కంట్రోల్ చేసుకున్నా, ఎవరిని ఏమనకూడదు భగవంతుడా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఈశ్వరుణ్ణి. అయ్యా ఈరోజు ఎవరు ఏమనకూడదు, తప్పులు చేస్తే చేశారు, ఆ విజయ్ చూసుకుంటాడు, ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటారు అని చాలా ఓపిక్గా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండబట్టి ఇలా అని చెప్పి చెప్తూ ఉంటాం. బట్ యు ఆర్ సిన్సియర్. తన గురించి కూడా ఎన్నో చెప్పారు, అందుకే తను చెప్పింది నేను ఎప్పుడూ మంచి ఫ్యామిలీలో ఉంటానని. మధ్యలో కొంచెం పెట్టారు, అయినా నేను ఏం మాట్లాడలేదు. బట్ విష్ణు వచ్చి, డాడీ షీఈస్ ఎ వెరీ, ఎప్పుడూ లక్ష్మి పొగుడుతుంటుంది, విష్ణు మాత్రం వచ్చి షీఈస్ ఎ వెరీ గుడ్ గర్ల్ డాడీ. నేను నిజంగా నేను ఫంక్షన్కి పిలవాలనుకోలేదు, అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు లేకపోతే విజయ్ చెప్పాడు. బట్ ఏదేమైనా విష్ణు మన ఇద్దరిని కలిపాడు మళ్ళీ, ది గ్రేట్ గోస్ టు హిమ్. నేను యోధానుయోధులతో యాక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నా, అన్నగారితో, నాగేశ్వర గారితో, దాదాసాహిబ్ ఫాల్కే వారు, శివాజీ గణేషన్ గారితో, అత్యున్నత మహారథులతో విలన్గా యాక్ట్ చేశా, కమెడియన్గా చేశా, క్యారెక్టర్ రోల్స్గా చేశా. శభాష్ అనిపించుకున్నా బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసా, నేను మోహన్ బాబుని ముద్ర వేసుకున్నా. అలాగే విష్ణు నాతో ఫ్లాష్ బ్యాక్ చేస్తున్నాడు యంగ్ వేషం, ఏమాత్రం అది కొంచెం డౌన్ అయితే సినిమా ఈజ్ గోయింగ్ టు బి ఫ్లాప్. బట్ నేను ఎన్నిసార్లు రష్ చూసినా నా కంట తడి వచ్చింది మీ ఇద్దరి జంట చూసి. రియలీ వాడు డామినేట్ చేస్తాడా నువ్వు డామినేట్ చేస్తావా అనుకుంటే ఇద్దరు పోటీ పడి చేశారు హోల్ హార్టెడ్లీ. టోటల్ టీమ్ తరఫున శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ తరఫున ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. నువ్వు చేసిన వేషం ఈ జనరేషన్లో హీరోయిన్స్ ఎవ్వరు చేయలేరు చెయ్యలేరు చెయ్యలేరు. ఐ అప్రిషియేట్. ఎక్కువసేపు నా పక్కనుంటే బాగోదు వెళ్ళటం విష్ణు పక్కన. కాబట్టి స్పెషల్గా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ఆశీస్సులు. రామజోగయ్య శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎవరిని మర్చిపోలేదు. ప్రతి ఒక్కరూ ఆశీస్సులు ఉంటాయి, ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా డెస్టినీ ఆ భగవంతుడు చల్లని చూపు చూడాలని, మీ అందరి ఆశీస్సులు చూడాలని. మహాశివరాత్రికి ముందు రోజున నేను ఈశ్వరుడి వరాన పుట్టాను. ఇక్కడ ఈశ్వరుని ప్రతిరోజు గాయత్రి జపం చేసే మా సుబ్రహ్మరెడ్డి గారు, అక్కడ వరప్రసాద్ గారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆశీస్సులతో ఈ పిక్చర్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని, సాధించాలని ఆ షిరిడి సాయినాథని, భగవంతుణ్ణి, ప్రత్యక్ష దైవాలైనటువంటి ప్రేక్షకులని హృదయపూర్వకంగా ఆశీర్వదించమని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.